हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। 14th मार्च 2022 करंट अफेयर्स हिंदू ईनाडु इंडियन एक्सप्रेस पीआईबी लो वच्चिना इंपॉर्टेंट आर्टिकल्स मनकी ई रोजु साइंस एंड टेक्नोलॉजी अंशालु एक्कुव उन्नायंडि। सो फस्ट चूस्ते ब्रह्मोस क्षिपणि योक्क परिधि, ई एयर टू एयर प्रयोगिंचे रकमैन ब्रह्मोस क्षिपणि योक्क परिधि 800 किलोमीटर्स की पेंचडं जरिगिंदि। अड्वांस्ड वेरियंट इदि। सो नेक्स्ट AK-203 असाल्ट राइफल्स, दीनी तयारी केंद्रम इंडिया रश्या संयुक्तंगा उत्तर प्रदेश लो उन्ना अमेधी लो उन्ना कोर्वा लो नेलकोल्पिंचिंदि। सो इदी वेरी इंपॉर्टेंट अंडी। सो जायंट वेंचर कंपनी अदी राइफल्स कोसम। ई ब्रह्मोस कूडा जायंट वेंचर कंपनी। नेक्स्ट SSLV अंटे स्मॉल सैटेलाइट लॉन्च व्हीकल अनि चेप्पेसि, ఈ చిన్న చిన్న ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో రూపొందించిన బుల్లి రాకెట్ గా మనం దీన్ని పిలుస్తున్నాము। ఇది 6వ రకము। ఇంతకు ముందు SLV, ASLV, PSLV, GSLV, GSLV, MAPTAD అని చెప్పేసి మొత్తం 5 ఉన్నాయి కదా, ఇది మనకు 6వ రకమైన రాకెట్ ఇస్రో నుంచి। విజిల్, ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA అనేది ఈ ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి పంపిన ఉపగ్రహమే విజిల్, ఎందుకు పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి। RIMC, ఈ రాష్ట్రీయ ఇండియా మిలిటరీ కాలేజ్ అనేది 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది। 1922 మార్చ్ 13న ఈ ప్రిన్స్ యువరాజు, వేల్స్ యువరాజు ఇండియాకు వచ్చినప్పుడు ఈ కాలేజీ లాంచ్ చేయబడింది। సో 100 ఇయర్స్ పూర్తి చేసుకున్నది। నెక్స్ట్ మంగళ జోడి అని చెప్పేసి ఒక రామ్సర్ అంటే ఒక వెట్లాండ్, అది ఒడిశాలో ఉన్న చిలక సరస్సు, ఇక్కడ ఫిషింగ్ అనేది నిషేధించింది, ఎందుకు అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి। సో ఫిషింగ్ నిషేధము ఈ మంగళ జోడి దగ్గర। నేషనల్ లో వస్తే ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది నిన్న మీటింగ్ పెట్టుకున్నది। పాకిస్తాన్ లోకి బ్రహ్మోస్ క్షిపణి అనేది అనుకోకుండా మిస్ ఫైర్ అయింది అని చెప్పేసి దాని మీద ఒక మీటింగ్ పెట్టుకున్నది। మనకి ఇది అంత ఇంపార్టెంట్ అనిపించదు పేపర్ చదువుతున్నప్పుడు ఈ CCS అనేది, బట్ ప్రశ్న వస్తుంది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉండారని చెప్పేసి ప్రశ్న వస్తుంది। మనకు మొత్తం 5 మినిస్ట్రీ ఉంటాయండి అందులో। సో 5 మినిస్ట్రీ మనం గుర్తుపెట్టుకోవాలి। ఎంబసీ, ఉక్రెయిన్ లో ఉన్న భారత కార్యాలయం అనేది సో పోలాండ్ కి తరలించారు। తెలంగాణకు వస్తే కేర్స్ అంటే జస్ట్ ఇది ఒక అగ్రో ఇండస్ట్రీస్ అటవీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసము ఈ కేర్స్ యొక్క కేంద్రము ఈ సిద్దిపేటలోని ములుగులో నిన్న స్థాపించారు। వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అది। నెక్స్ట్ అపాయింట్మెంట్ వస్తే రంజిత్ రత్ ఈ ఆయిల్ ఇండియా యొక్క చైర్మన్ గా అపాయింట్మెంట్ కావడం జరిగింది। రైట్, ఫస్ట్ మనకి ఈ బ్రహ్మోస్. సో మనం ఆల్రెడీ ఇది ఇంతకు ముందు చాలా సార్లు డిస్కస్ చేసింది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డైలీ కరెంట్ అఫేర్స్ లో। నేను డీటెయిల్ గా వీడియో చేసిన ఈ బ్రహ్మోస్ ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు, ఎవరు అని చెప్పేసి అందులో ఉంటది। రైట్, ఫస్ట్ చూస్తే ఇప్పుడు కరెంట్ అఫేర్స్ మళ్ళీ వార్తల్లో ఎందుకుంది అంటే ఈ ఎయిర్ నుంచి ఎయిర్ కి అంటే ఏరియల్ వేరియంట్ యొక్క బ్రహ్మోస్ క్షిపణి అనేది పరిధి పెంచిండ్లు 800 కిలోమీటర్స్ కి పెంచిండ్లు। ఇంతకు ముందు 300 కిలోమీటర్స్ వరకే ఉండేది, ఇప్పుడు మాత్రం 800 కిలోమీటర్స్ వరకు కూడా పిన్ పాయింట్ టార్గెట్ ని ఇది ఛేదిస్తుంది, ధ్వంసం చేస్తుంది। సో బ్రహ్మోస్ అందుకే ఏమంటాం, క్రూయిజ్ అంటాం। సో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి, క్రూయిజ్ అంటే ఏంటంటే నీ టార్గెట్ అనేది ఎట్లెట్లా వేయిందో ఈ బ్రహ్మోస్ క్షిపణి అట్లట్లా ప్రయాణించి లాస్ట్ కి దాన్ని ఫైర్ చేస్తుంది। అదే బాలిస్టిక్ క్షిపణి అంటే ఏంటంటే ఒక రాయి లాగా ఇట్లా ఎగ్జాక్ట్ టార్గెట్ ని చేరుకోవచ్చు, చేరుకోకపోనవచ్చు। ఒక రాయిని విసిరేస్తే ఎట్లా ప్రయాణిస్తుందో అది బాలిస్టిక్ క్షిపణి అంటాం। క్రూయిజ్ అంటే ఎగ్జాక్ట్ గా టార్గెట్ ఎట్లా పోతే అట్లా గైడ్ చేసుకుంటా పోతుంది, అందుకే గైడెడ్ మిస్సైల్ అంటాం దీన్ని। రైట్, ఇప్పుడు ఇది కరెంట్ అఫేర్స్ అండి। సో మనకి ఇంతకు ముందు ఈ బ్రహ్మోస్ ఎప్పుడెప్పుడు వార్తల్లో ఉంది అంటే గత 2 మంత్స్ మనం ఏం డిస్కస్ చేసినా కూడా జనవరి నెల నుంచి ఉన్న కరెంట్ అఫేర్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం। ఇటు ఎగ్జామ్స్ జూన్ జూలైలో ఉన్నాయి అనుకుంటే ఒక 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ ఎనఫ్ కాబట్టి। సో మనకి జనవరి నుంచి బ్రహ్మోస్ ఎప్పుడెప్పుడు వార్తల్లో ఉంది అంటే సో నిన్ననైతే ఈ పరిధి పెంచిండ్లు, దేంది అంటే ఏరియల్ వేరియంట్ ఇది। ఈ బ్రహ్మోస్ క్షిపణిని నింగి నుంచి నేల నుంచి
నీరు నుంచి నీరు లోపల నుంచి కూడా దీన్ని ప్రయోగం చేయవచ్చు. సో అందులో ఇది ఏరియల్ వేరియంట్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సో సెకండ్ది, ఇంతకు ముందు ఇంకెప్పుడు వార్తల్లో ఉంది అంటే, దీన్ని ఈ ఒడిస్సాలో ఉన్న చాందినీపూర్ ఐ మీన్ బాలాసోర్ వీలార్ ఐలాండ్, దీన్ని ఇంకేమంటామంటే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒరిస్సాలోని బాలాసోర్ దీవుల్లో చాందినీపూర్ లో ఉన్న కలాం దీవుల్లో దీన్ని సుకోయి లేదా Su-M-30 Ki నుంచి దీన్ని ఇంతకుముందు ప్రయోగించారు, అట్లా వార్తల్లో ఉంది. ఇంకా దీన్ని INS విశాఖపట్నం నుంచి, అంటే ఇది నేవియల్ వేరియంట్ అండి. సో నావల్ వేరియంట్ అంటే షిప్ నుంచి షిప్ కు ప్రయోగించారు INS విశాఖపట్నము. ఇంకెప్పుడు వార్తల్లో ఉంది అంటే INS చెన్నై అని చెప్పేసి ఇది మొన్న మొన్న ప్రయోగించారు. ఇది కూడా సేమ్ షిప్ నుంచి షిప్ కి ప్రయోగిస్తారు. ఈ INS చెన్నై నుంచి ఈ భూమి మీదకి ప్రయోగించారు, సముద్రం నుంచి భూమి మీదకి అంటే INS చెన్నై, షిప్ నుంచి షిప్ అన్నప్పుడు INS విశాఖపట్నం అని చెప్పేసి. ఈ ఇవి రెండు కూడా స్వదేశీయంగా తయారు చేయబడ్డాయి, ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇంకెప్పుడు వార్తల్లో ఉంది అంటే, ఇది ఈ బ్రహ్మోస్ యొక్క మొట్టమొదటి విదేశీ కొనుగోలు ఎవరు కొనుక్కున్నారంటే ఫిలిప్పైన్స్ అనేది కొనుక్కుంది వెరీ ఫస్ట్ టైం. సో ఫిలిప్పైన్స్ కొనుక్కున్నది, ఇది వార్తల్లో ఉంది ఫిలిప్పైన్స్. ఇటీవల మళ్ళీ వార్తల్లో ఏముంది అంటే, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యొక్క వయసు లైంగిక సమ్మతి కోసం వయసు పెంచింది, 12 నుంచి 16 పెంచింది. సో ప్రపంచంలోనే అతి తక్కువ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అయిన ఫిలిప్పీన్స్ అండ్ అంగోలా రెండు 12 ఇయర్స్ ఉండే, ఈ ఫిలిప్పీన్స్ అనేది పెంచుకున్నది 16 ఏళ్ళకి పెంచుకున్నది. ఇంకా ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఈ బ్రహ్మోస్ అనేది వాస్తవంగా ఒక జాయింట్ వెంచర్ రష్యా అండ్ ఇండియా. ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర, రష్యాలో ఉన్న మాస్కోవా నదుల పేర్ల కలయికనే ఈ బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ, సో ఏరోస్పేస్ లిమిటెడ్ అని చెప్పేసి దీన్ని ఢిల్లీలో ఈ రష్యా అండ్ ఇండియా, ఇండియాలో DRDO రష్యా కంపెనీ కలిసి దీన్ని ఢిల్లీలో నెలకొల్పినాయి, ఏరోస్పేస్ అని చెప్పేసి సంయుక్త సంస్థ. దీన్ని లక్నోలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో యూపీలో ఉన్న లక్నోలో కూడా బ్రహ్మోస్ యొక్క తయారీ సంస్థ, రెండవ సంస్థ లక్నోలో, ఫస్ట్ ఢిల్లీ సెకండ్ లక్నో. సో ఇలా బ్రహ్మోస్ అనేది ఇటీవల అన్నిటిలో వార్తల్లో ఉంది. ఇవన్నీ కూడా మనకి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అండి. రైట్, మనం ఆల్రెడీ బ్రహ్మోస్ గురించి డిస్కస్ చేసినాం ఇంతకుముందు, ఇది మళ్ళీ వార్తల్లో వచ్చింది. సో నెక్స్ట్ AK-203 రైఫిల్స్, AK-47 యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకుంటున్నాం. ఒక 70,000 రైఫిల్స్ నేరుగా కొనుగోలు చేసుకున్నాం అంటే, సో రెడీ టు ఫైర్, ఇంకా ఇవి మొత్తం రెడీ అయిపోయినాయి. 601,000 మాత్రము. ఇవి TOT ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఈ రష్యాను ఇండియా కలిసి ఇండియాలో ఒక సంయుక్త సంస్థని ఏర్పరిచి ఈ AK-203 ఎట్లా తయారు చేస్తారో ఆ టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో జాయింట్ వెంచర్ కంపెనీ ఎక్కడ అంటే కంపెనీ, సో అమేధి, యూపీలో ఉన్న అమేధిలోని కోర్వా. సో ఈ కోర్వాలో జాయింట్ వెంచర్ ని రష్యా అండ్ ఇండియా కలిపి స్థాపించబోతున్నాయి. ఇందులో ఏం చేస్తారంటే, ఈ AK-203 రైఫిల్స్ యొక్క తయారీ విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది రష్యా సంస్థ. అంటే ఈ ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా మనకి రష్యా అనేది ఆయుధం సరఫరా చేస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ SSLV అండి, అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ అంటే చిన్నగా ఉన్న ఉపగ్రహాలని లాంచ్ చేసేందుకు ఈ వెహికల్ ని ప్రత్యేకంగా ఇస్రో అనేది రూపొందించింది. సో ఇంతకు ముందు మనకి 500 kg వరకు ఉన్న వాటిని కూడా PSLV తోని లాంచ్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఈ పోలార్ అని చెప్పేసి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని. సో ఈ పోలార్ అంటే PSLV యొక్క తయారీ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఇంత డబ్బు అవసరం లేదని చెప్పేసి
దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ఉపగ్రహాలు 500 కేజీ లోపున్న ఉపగ్రహాలని ఈ ఎస్ఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేద్దామని చెప్పేసి ఈ రాకెట్ ని రూపొందించడం జరిగింది. అయితే ఇది మొత్తం 3 దశల్లో ఉంటుంది. ఈ 3 దశలు కూడా 3 కూడా ఆల్ సాలిడ్ స్టేజ్ లో ఉంటాయి. సాలిడ్ స్టేజ్ ఇది రాకెట్ అనుకోండి, 1, 2, 3 ఇక్కడ ఏముంటది, పెలోడ్ ఉంటది. పెలోడ్ మీన్స్ రాకెట్ అంతరిక్షంలో ప్రవేశపెట్టే వస్తువు ఏదైనా కూడా అది ఏమవుతుంది, పెలోడ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఘనం ఇంధనం సాలిడ్, ఇక్కడ ఘనం ఉంటది, సో ఇక్కడ ఘనం ఉంటది. అదే పిఎస్ఎల్వి అయితే మనకి ఆ 2 and 4 లో మనకి ద్రవ అనేది ఉంటది. సో ఏది వెరీ ఫస్ట్ టైం ఆ లిక్విడ్ ఇంధనాన్ని వాడిన రాకెట్ పిఎస్ఎల్వి అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్, ఏంటిది ఇది 3 దశల్లో దీన్ని ప్రయోగిస్తారు. ఈ ఎస్ఎస్ఎల్విని ఇంతవరకు ప్రయోగించలేదు, ఈ రోజు దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇస్రో చైర్మన్ ఎవరంటే మనకి తెలుసు, కే సోమనాథ్. సో ఈ సోమనాథ్ మొన్న మొన్ననే అపాయింట్మెంట్ అయ్యిండు. సో ఈ సోమనాథ్ ఈ ఏది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటాం. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా ఉన్న టైంలో ఈ ఎస్ఎస్ఎల్విని రూపకల్పన చేసింది కాబట్టి సో మనకి ఇది గుర్తుపెట్టుకోవాలండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకి త్రివేండ్రంలో ఉంటది, ఇక్కడ రాకెట్ తయారు చేస్తారు. ఇటీవల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క కొత్త చైర్మన్ ఎవరు అంటే మనకి తెలుసు, సో ఉన్ని కృష్ణన్. సో ఉన్ని కృష్ణన్ సోమనాథ్ ప్లేస్ లో ఇతను వచ్చిండు, ఉన్ని కృష్ణన్ అని చెప్పేసి. ఈ కే శివన్ ప్లేస్ లో సోమనాథ్ వస్తే సోమనాథ్ ప్లేస్ లో ఉన్ని కృష్ణన్ వచ్చాడు. ఇస్రో చైర్మన్ గా ఉన్న కే శివన్ వెళ్ళిపోయిండు, ఎస్ సోమనాథ్ వచ్చిండు. విఎస్ఎస్సి గా ఉన్నటువంటి సోమనాథ్ వెళ్ళిపోతే ఉన్ని కృష్ణన్ రావడం జరిగింది. సో మనకి ఇది ఎస్ఎస్ఎల్వి అండి. ఇది ఎస్ఎస్ఎల్వి ముఖ్యంగా ఈ విదేశీ ఉపగ్రహాల కోసము, థాయిలాండ్, సింగపూర్, యుఎస్ఏ లాంటి ఉపగ్రహాల కోసం దీన్ని వాణిజ్య కోణంలో దీన్ని తయారు చేస్తున్నారు. అంటే విదేశీ ఉపగ్రహాలని మన రాకెట్ ద్వారా లాంచ్ చేస్తే డబ్బులు వస్తాయి, అదే రాకెట్ వ్యయం తక్కువ ఉన్నట్లయితే లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి సో కమర్షియల్ యాంగిల్ లో దీన్ని తయారు చేస్తున్నారు. మనకి ఈ ఇస్రో యొక్క వాణిజ్య సంస్థలు ఉంటాయండి, అంటే ఈ ఈ ఉపగ్రహాలని మనం కొనేది అమ్మేది. ఆంథ్రాక్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఇంతకు ముందు, సో ఆంథ్రాక్స్ ఒకటి. ఇప్పుడు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది మళ్ళీ కరెంట్ అఫైర్స్. ఇస్రో యొక్క నూతన వాణిజ్య విభాగం ఏంటి అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఎస్ఎస్ఎల్వి యొక్క ఉపగ్రహాల లావాదేవీలు చూసేది, రాకెట్ యొక్క లావాదేవీలు చూసేది ఎవరంటే ఆంథ్రాక్స్ కాదు, ఈ ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ లో. రైట్, దీన్ని షార్ నుంచి ఇవాళ ప్రయోగిస్తున్నారు. సక్సెస్ అయినట్లయితే ఇక పైన చిన్న ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో లియో ఎర్త్ ఆర్బిట్ లో తక్కువ కక్షలో ప్రవేశపెట్టే ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ ఎస్ఎస్ఎల్విని రూపొందించడం జరిగింది. సో నెక్స్ట్ అండి విజిల్, ఇది మన ఉపగ్రహం కాదు, ఈఎస్ఏ యొక్క ఉపగ్రహము, అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది. ఒక ఉపగ్రహం అనేది కక్షలో ప్రవేశపెట్టింది అంటే మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఏ రాకెట్ ద్వారా, ఫస్ట్ ఆ సంస్థ ఏంటిదంటే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక 17 దేశాలు ఉంటాయి అందులో. రాకెట్ ఏంటి అంటే మనకి ఇక్కడ 2 ఉపగ్రహాలు అండి విజిల్ అనేది. సో ఒకటేమో ఏరియన్ 6.2 ఏరియన్ 6.2, ఇంకొకటేమో వేగా అని చెప్పేసి, సో వేగా సి. ఈ 2 రాకెట్స్ ద్వారా 2 ఉపగ్రహాలని, 2 ఉపగ్రహాల పేరు కూడా విజిలే గుర్తు పెట్టుకోవాలి. ఒకటేమో L5 దగ్గర లాంగ్ రాంజ్ 5 L పాయింట్ అంటాం, ఒకటేమో L1 దగ్గర L1 కక్షలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏరియన్ 6.2 రాకెట్ అనేది L5 కక్షలో, వేగా సి అనేది L1 కక్షలో ఈఎస్ఏ యొక్క ఉపగ్రహాలు విజిల్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఎక్కడ ప్లేస్ అంటే మనకి ఈ ఫ్రెంచ్ గయానాలోని కౌర్ నుంచి. సో కౌర్ నుంచి మనకి జనరల్ గా ప్యారిస్ యొక్క
ఈ లాంచ్ చేసే ప్లేస్ అనేది ఫ్రెంచ్ గయానాలో దక్షిణ అమెరికాలో ఉన్నది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కార్యాలయం పారిస్ లో ఉంది కాబట్టి పారిస్ తన యొక్క ఈ కేంద్రాన్ని ఈ ఈఎస్ఏకి అప్పగించడం జరిగింది. ఫ్రెంచ్ గయానాలోని కౌర్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. ఉద్దేశం ఏంటి, ఈ నాలుగు అనేది ప్రతి ఉపగ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంస్థ ఏంటి, రాకెట్ ఏంటి, ప్లేస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే ఈ సన్ ఇదేమో ఎర్త్, సన్ చుట్టూ ఎర్త్ అనేది పరిభ్రమిస్తుంది. సో ఎర్త్ ఈ సన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎర్త్ మీద ఎలా ఉంటుంది, ఎర్త్ మీద ఎలా ఉంటుంది, ఎర్త్ను ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశము. సన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎర్త్ మీద ఎలా ఉంటుంది, సన్ నుంచి ఎర్త్ను ఎలా కాపాడుకోవాలని చెప్పేసి. కాబట్టి దీన్ని విజిల్ ని ఎర్త్ డిఫెండర్ అని చెప్పేసి పిలుస్తున్నారు ప్రముఖులు వాళ్ళు. సో ఎర్త్ డిఫెండర్, భూమి రక్షకుడు అని చెప్పేసి పిలుస్తున్నారు. ఈ L1, L2, L5 ఏంటి అంటే మనం ఇంతకుముందు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దగ్గర L2 గురించి మనము చెప్పి ఉన్నాం ఆల్రెడీ. జనరల్గా ఈ సూర్యుడు అనుకోండి, ఇది భూమి, ఇది భూమి, ఇది కక్ష కదా. ఈ మొత్తం మీద ప్రపంచంలోనే, సారీ విశ్వంలోనే ఒక 5 పాయింట్స్ దగ్గర ఈ భూమి యొక్క, ఈ సూర్యుని యొక్క గ్రావిటీ అనేది ఈక్వల్ గా ఉంటుంది, న్యూట్రలైజ్ అయిపోయి అక్కడ జీరో అనేది ఉంటుంది. సో అటువంటి పాయింట్సే లాగ్రాంజే పాయింట్. సో లాగ్రాంజే పాయింట్స్ అంటే ఈ ఎర్త్ యొక్క గ్రావిటీ, సన్ యొక్క గ్రావిటీ ఈక్వల్ గా ఉంటుంది. ఒక వస్తువు అనేది, ఇది ఎర్త్ అనుకోండి, ఇది సన్ అనుకోండి. సో ఎర్త్ గ్రావిటీ ఉంది, దీనికి గ్రావిటీ ఉన్నది, ఇది ఇటు లాగుతుంది, ఇది ఇటు లాగుతుంది, ఇది ఏమైతుంది, న్యూట్రల్ గా స్టేబుల్ గా ఉంటుంది. ఇటువంటి పాయింట్స్ అనేది విశ్వంలో మొత్తం 5 ఉన్నాయి, ఆ 5 నే లాగ్రాంజే 5 పాయింట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అవి ఎగ్జాక్ట్ గా మనం మ్యాప్ లో ఎట్లా గీస్తున్నాము అట్లే ఉంటాయి. ఇదేమో ఎర్త్ అండి, ఇది ఇది ఎర్త్ అనుకోండి, ఇది సన్ కదా, సన్ రైట్. లైన్ గీస్తే బయటకేమో L2 ఉంటది, సన్ ఎర్త్ బయట ఉంటది, ఇక్కడనేమో మనకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది, మనం డిస్కస్ చేసిన మాట ఇంతకు ముందు. సో ఇక్కడనే మధ్యలో L1 ఉంటది, ఇక్కడ L3 ఉంటది, ఇదేమో L4, ఇక్కడనేమో L5 అండి. ఈ L5 స్పెషల్ ఏంటి అంటే ఈ సన్ నుంచి ఎర్త్కు ఎంత దూరం ఉందో సన్ నుంచి L5 కూడా అంతే దూరం ఉంటది, 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటది. L5 పాయింట్ అనేది భూమి నుంచి సూర్యుని నుంచి సమాన దూరంలో ఉన్న లాగ్రాంజే పాయింట్. ఇక్కడ కనుక ఒక ఉపగ్రహం ఉంటే ఇట అది సూర్యుని నుంచి గ్రావిటీ, భూమి నుంచి గ్రావిటీ రెండు స్టెబులైజ్ అయిపోయి స్థిరంగా ఉంటది ఉపగ్రహం అనేది, అటు ఇటు కదలది. ఇదే లాగ్రాంజే అంటే అదే, ఎర్త్ గ్రావిటీ, సన్ గ్రావిటీ రెండు కలిసి స్టెబిలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ L1 దగ్గర ఒకటి ఉన్నది, అదేంటిది, వేగస్ పంపినటువంటి విజిల్. ఒకటేమో L5 దగ్గర ఒకటి ఉన్నది, ఇదేంటి, Arian 6.2 పంపిన విజిల్ అని చెప్పేసి. సో విజిల్ అంటే ఏంటిదంటే మనకు లాటిన్ భాష అది. సో జాగరణ, మెలకువగా ఉండటము అంటే ఈ ఉపగ్రహాలు అనేది మెలకువగా ఉండి సన్ నుంచి ఎర్త్ని కాపాడుతాయి, అది మనకి అర్థం. ఇదంతా మనకి కరెంట్ అఫైర్స్ చూస్తే. ఇంకా కొద్దిగా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే ఇండియన్ పాలిటీ లోపల ఉంటుంది. ఎన్నికల సంఘం అనేది సి విజిల్ అనే యాప్ ని ప్రవేశపెట్టింది. సి విజిల్, సిటిజన్ విజిల్ అంటాము. సిటిజన్ విజిల్ అనే యాప్ దేని పనిచేస్తుంది అంటే, ఒక ప్రదేశంలో ఎన్నికల అనౌన్స్మెంట్ జరిగితే ఎన్నికల అనౌన్స్మెంట్ నుంచి ఎన్నికల రిజల్ట్ అయిపోయేంత వరకు కూడా MCC అనేది అమల్లో ఉంటుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి. MCC అమలు ఉన్నప్పుడు ఈ డబ్బులు పంచడం కానీ, ఎన్నికల రిగ్గింగ్ కానీ, ఎన్నికల్లో అక్రమాలు కానీ జరగకుండా ఉండేందుకు ఈ సిటిజన్స్ ఈ సెల్ ఫోన్ ను ఉపయోగించి వాళ్ళని విచారణ చేయవచ్చు. అంటే ఫొటోస్ కానీ వీడియోస్ తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నట్టు. సో అది సి విజిల్ అంటే, సిటిజన్స్ విజిల్ అంటే మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సి విజిల్ పేరు పెట్టారు. ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే ఎన్నికల కోడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే పనిచేస్తుంది.
ఇంతవరకు పనిచేస్తుంది అంటే ఎంసీసీ అనేది ఎన్నికల డేట్ అనౌన్స్మెంట్ నుంచి ఎన్నికల రిజల్ట్ అనౌన్స్మెంట్ వరకు మనకి మొన్న 5 స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్ మొన్ననే ముగిసింది ఆ రిజల్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ సీవిజిల్ యాప్ మాత్రం అంతవరకు పనిచేయదు ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ నుంచి ఎన్నికలు జరిగేంత వరకు పోలింగ్ జరిగేంత వరకు మాత్రం పనిచేస్తుంది పోలింగ్ అయిపోయాక వాళ్ళు రిగ్గింగ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి సీవిజిల్ యాప్ అనేది పనిచేయదు ఈ ఎంసీసీకి సీవిజిల్ కి మధ్య టైం అనేది డిఫరెన్స్ ఉన్నది ఎంసీసీ ఎన్నికల రిజల్ట్ వరకు సీవిజిల్ ఓన్లీ పోలింగ్ డేట్ వరకు పనిచేస్తుంది సో సీవిజిల్ ఇది విజిల్ అండి ఇంకోటి ఉంటది మీకు ఇక్కడ నేర్చుకోవాలంటే సిఎస్ఈఏ సీవిజిల్ అంటాము ఇదేంటిదంటే ఈ కోస్టల్ గార్డ్ ఏరియాలో ఈ నావల్ చేపట్టే ఎక్సర్సైజ్ అంట అది సీవిజిల్ అని చెప్పేసి రైట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంస్థ ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి ఏరియన్ 6.2 వేగా సీ ద్వారా ఈ విజిల్ అనే ఉపగ్రహాన్ని పంపింది ఎర్త్ యొక్క డిఫెండర్ సన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది సన్ నుంచి ఎర్త్ ను కాపాడుతుంది L1 అండ్ L5 దగ్గర వాటిని ఉంచాలి సో నెక్స్ట్ RIMC రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అని చెప్పేసి ఇది డెహ్రాడూన్ లో ఉంది అండి సో డెహ్రాడూన్ లో ఉంది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో ఉంది ఇది మిలిటరీ కాలేజ్ 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది సో మార్చి 14th కాదు 13th మార్చికి సో మనకి ఈ ఆర్మీ చీఫ్ నరవానే సో నరవానే ఈ 13th మార్చికి ఆర్ఐఎంసీ అనేది 100 ఇయర్స్ పూర్తి చేసుకున్నది 1922 ఈ మార్చి 13న ఈ బ్రిటిష్ ప్రిన్స్ వేల్స్ యువరాజు ఇండియాకి వచ్చిండు మనకు తెలుసు ఈ టైంలో మన ఇండియాలో ఎన్సిఎం నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతుంది ఈ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క రాజు మనము బహిష్కరణ చేస్తాము అయినప్పటికీ వస్తాడు వచ్చి తర్వాత దీన్ని లాంచ్ చేస్తాడు అప్పుడు పేరు వేరే ఉందండి రాయల్ ఇండియన్ ఉంటది ఇప్పుడేమో రాష్ట్రీ ఇండియన్ అయిపోయింది వేల్స్ యువరాజు రాయల్ ఇండియన్ అని చెప్పేసి అప్పుడు ఉంటే ఇప్పుడేమైంది రాష్ట్రీ ఇండియన్ గా పేరు అనేది మార్చుకున్నది ఒక సంస్థ గవర్నమెంట్ సంస్థ అనేది శతాబ్ది ఉత్సవాలు కానీ 500 ఇయర్స్ ఇట్లా జరిగినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది ఇన్ఫాక్ట్ మనకి చౌరీ చౌర సంఘటన కూడా ఈ 100 ఇయర్స్ మనకి పూర్తి కావడము జరిగింది 100 ఇయర్స్ మనకి పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఏంటి రైట్ మంగళ జోడి అని ఇది ఒడిశాలోని చిలకా సరస్సుకి ఆనుకొని ఉంటదండి చిలకా సరస్సుకి దీన్ని కన్జర్వేషన్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం పక్షి సంరక్షణ కేంద్రము హీవెన్ ఆఫ్ వాటర్ బర్డ్స్ అని నీటి పక్షులకి ఒక స్వర్గంగా పిలుస్తాం ఈ మంగళ జోడిని చిలకా సరస్సుని ఈ చిలకా సరస్సు వద్ద ఉన్న మంగళ జోడి ఏరియాలో ఫిషింగ్ అనేది నిషేధించిండు ఈ ఫిషింగ్ వల్ల అక్కడ వచ్చే వలస పక్షులు ఏవైతే ఉన్నాయో వలస పక్షులు వేటాడుతుండ్రు హంటింగ్ చేస్తుండ్రు కాబట్టి సో ఫిషింగ్ అనేది ఇక్కడ నిషేధం జరిగింది సో మనకిది చిలక సరస్సు అనేది వన్ ఆఫ్ ది ఇండియాలో ఈ వెట్ ల్యాండ్ అండి సో రామ్సర్ సైట్ ఈ రామ్సర్ సైట్ అంటే వెట్ ల్యాండ్స్ ఇస్తారు ఈ రామ్సర్ సైట్ మనకు మొత్తం 49 ఉన్నాయి ఇటీవల మన కరెంట్ అఫేర్స్ లో ఈ 48-49 వెట్ ల్యాండ్ డే ఫిబ్రవరి 2 మనకు తెలుసు ఆల్రెడీ ఈ 2 ఫిబ్రవరి వెట్ ల్యాండ్ డే సందర్భంగా ఇండియాలో సో కజాదియా ఒకటి ఇది గుజరాత్ లో ఉందనుకుంటా ఉన్నది గుజరాత్ లోనే నెక్స్ట్ బఖీరా ఒకటి ఇది యూపీలో ఉంది సో కజాదియా లేదా కిజాదియా అంటాం సో కిజాదియా లేదా కజాదియా అనేది గుజరాత్ లో ఉన్న ఒక రామ్సర్ సైట్ ఈ పక్షి సంరక్షణ కేంద్రము ఈ బఖీరా అనేది యూపీలో ఉంది వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది ఈ రెండు కూడా ఇండియాలో కొత్త రామ్సర్ సైట్స్ అని చెప్పేసి పిలుస్తాం 48 and 49 ఇది ఫస్ట్ ది చిలకా సరస్సు ఇది ఒడిశాలో ఉంది అండి ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్ ల్యాండ్ డే ఇది థీమ్ ఏంటి అంటే వెట్ ల్యాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ లేదా వెట్ ల్యాండ్ యాక్షన్స్ ఫర్ హ్యూమన్ అనొచ్చు
అండ్ నేచర్ హ్యూమన్ అండ్ నేచర్ అంటే మనిషి మరియు సహజమైన ప్రకృతి యొక్క చర్యలు వెట్ ల్యాండ్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆ థీమ్ ఫిబ్రవరి 2న ఈ రామ్సార్ ఒప్పందం అంటే 1971 లో జరిగింది ఇరాన్ లో వెట్ ల్యాండ్స్ ని ఎలా సంరక్షణ చేయాలని చెప్పేసి ఆ రామ్సార్ ఒప్పందంలో ఉంటాయి వెట్ ల్యాండ్స్ మీన్స్ ఎప్పుడు వాటర్ కలిగి ఉండే నేలనే అట్లా పిలుస్తారు మనకి ఫస్ట్ వెట్ ల్యాండ్ 1997 లో జరిగింది రామ్సార్ ఒప్పందం 1971 సో రామ్సార్ సైట్స్ ఇండియాలో 49 ఉన్నాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మంగళ జోడిలో ఫిషింగ్ అనేది లేదు నెక్స్ట్ చూస్తే నేషనల్ ఇష్యూలో సిసిఎస్ మీటింగ్ అనేది ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీద జరిగింది సో ఈ సిసిఎస్ లో ఎవరెవరు పాల్గొంటారు అంటే ముఖ్యంగా ఈ సిసిఎస్ ఏం చూసుకుంటుంది అంటే ఈ జాతీయ భద్రతకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ఆయుధాల కొనుగోలు అమ్మకం కూడా ఇది కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్ మనం ఇంతకు డిస్కస్ చేసాం 70,000 డైరెక్ట్ కొనుగోలు చేసుకోవడం 6,00,000 1,000,000 అనేది జాయింట్ వెంచర్ లో ఇండియాలో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా ఒక సంస్థని నెలకొల్పాలి సో మనకి అటువంటి ఆమోదించేది ఎవరు అంటే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి సో ఇది హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ నెక్స్ట్ దీనిలో మెంబర్షిప్ ఎవరు ఉంటారు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కంపల్సరీ రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్ట్రీ కంపల్సరీ అమిత్ షా నెక్స్ట్ ఎకనామిక్ మినిస్ట్రీ సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి సీతమ్మ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు జయశంకర్ ఈ నలుగురు దీంట్లో మెంబర్షిప్ గా ఉంటారు సో దీనికి ప్రత్యేక ఆహ్వానంగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన ఈ అజిత్ దోవల్ కూడా వెళ్తాడు కంపల్సరీ ఈ మీటింగ్ కి సో ఇటీవల ఎన్ఎస్ఏ మనకి ఈ మీటింగ్ అనేది కొలంబోలో జరిగిందండి సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క 5th మీటింగ్ జరిగింది కొలంబోలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎవరు అంటే అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ ఎన్ఎస్ఏ అనేది ఈ ఎన్ఎస్సీ కి సెక్రటరీగా ఉంటాడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో నలుగురు ఉంటారు డిఫెన్స్ హోమ్ ఎకనామిక్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి వాళ్ళు నిన్న ఎందుకు మీటింగ్ అంటే ఉక్రెయిన్ సంక్షోభంలో దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన ఎంబసీని మన విదేశీ రాయబారి అంటాం సో విదేశీ కార్యాలయాన్ని ఉక్రెయిన్ లో ఉన్న దాన్ని ఈ పోలాండ్కు తరలించారు తాత్కాలిక ప్రాతిపాదికన ఇరు దేశాల మధ్య సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు మన దేశం యొక్క ఎంబసీ అనేది అక్కడ ఉంటది వాళ్ళ ఎంబసీ ఢిల్లీలో ఉంటది రైట్ రాయబార కార్యాలయం అంటారు తెలుగులో రాయబార ఈ ఎంబసీ అనేది వేరండి ఈ అంబాసిడర్ అంబాసిడర్ వేరు హై కమిషనర్ వేరు ఇద్దరు కూడా రాయబారులే కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ బట్టి వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాము కామన్వెల్త్ దేశాల్లో ఉంటే హై కమిషనర్ అని చెప్పేసి పిలుస్తాం నాన్ కామన్వెల్త్ కంట్రీస్ లో ఉంటే ఎంబసీ లేదా అంబాసిడర్ అని చెప్పేసి పిలుస్తాం ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా కామన్వెల్త్ కంట్రీ కాబట్టి హై కమిషనర్ పిలుస్తాం ఉక్రెయిన్ కాబట్టి ఉక్రెయిన్ నాన్ కామన్వెల్త్ కాబట్టి ఏం పిలుస్తాం అంబాసిడర్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఎంబసీ అనేది ఉక్రెయిన్ నుంచి పోలాండ్ కి తరలించాడు అది విదేశాల్లో మన దేశ రాయబారులను నియమించేది రాష్ట్రపతి మన దేశాల్లో విదేశీ రాయబారులను రాష్ట్రపతి నియమించడు కొంచెం ట్రాప్ క్వశ్చన్ ఇండియన్ పాలిటీలో రైట్ సో నెక్స్ట్ ఏంటి అంటే కేఎస్ తెలంగాణ అంశము కేఎస్ సిఏఆర్ఈఎస్ సెంటర్ ఫర్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ రైట్ అటవీ ఉత్పత్తుల మీద రైతులకి ఇష్టం కలిగేందుకు ఉద్దేశించబడిన ప్రాజెక్టు ఈ కేర్స్ అండి ఒక పరిశోధన కేంద్రము అటవీ మొక్కల మీద ఈ వేప ఈ తులసి దాని మీద టేకు మీద ఇది పరిశోధన చేస్తుంది రైతులకి మంచి బంగడాలు అయితే ఇస్తుంది అన్నట్టు సో ఇది మనకి తొలిసారిగా ఎక్కడ అంటే సిద్దిపేటలో దీన్ని స్థాపిస్తున్నారు సిద్దిపేటలోని మూలుగులో నాన్ మూలుగు డిస్ట్రిక్ట్ సో మండలము
మూడుగులో ఈ కేర్స్ ని స్థాపిస్తున్నారు సెంటర్ ఫర్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని చెప్పేసి అండ్ ఇటీవల ఇదేంటిది అటవీ పరిశోధన కేంద్రం ఇది ఇటీవల మొన్న మొన్న విత్తన పరిశోధన కేంద్రం అని చెప్పేసి విత్తన పరిశోధన కేంద్రము కమ్ ప్రయోగశాల ఇక్కడండి మనకి హైదరాబాద్ లో ఉన్న రాజేంద్ర నగర్ లో స్థాపించారు సో రాజేంద్ర నగర్ లో అంతర్జాతీయ విత్తన పరిశోధన ధృవీకరణ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకో రకంగా ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఇది ఇండియాలో ఉన్న రెండవ ప్రభుత్వ సంస్థ విత్తన సంస్థ ఒకటేమో కోయంబత్తూరులో ఉంది ఇది ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది సో మొట్టమొదటి ప్రభుత్వ విత్తన సంస్థ అంటే కోయంబత్తూరు ఇంకా రెండవది అంటే మనకి రాజేంద్ర నగర్ లో ఉన్న ఈ విత్తన సంస్థ రెండవది ఇండియాలో మొత్తం 8 ఉంటే 6 ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉంటే 2 మాత్రం గవర్నమెంట్ లో ఉన్నాయి ఇవి రెండు కూడా ఇష్ట ఆమోదాన్ని పొందినాయి సో ఇష్ట అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ ఇది స్విట్జర్లాండ్ లో ఉన్నది విత్తనం యొక్క నాణ్యతకు ఇది సర్టిఫై చేస్తుంది ఇది గనక ఆరెంజ్ రంగు నారింజ రంగు ఇస్తే గిట్ట 50 దేశాలకు విత్తనం సరఫరా చేయొచ్చు సో తొలిసారిగా దేశంలో ఆరెంజ్ రంగు పొందిన సంస్థ ఏది అంటే కోయంబత్తూరు కాదు మన తెలంగాణలో ఉన్న రాజేంద్ర నగర్ లో ఉన్న విత్తన సంస్థ అని చెప్పేసి చెప్తున్నాం మనం సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూస్తే ఒకటి అపాయింట్మెంట్ చిన్నది ఇది ఆయిల్ ఇండియా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రంజిత్ రతన్ చెప్పేసి కొత్త చైర్మన్ గా నియమకం కావడం జరిగింది సో ఇట్స్ ఆల్ అబౌట్ 14th మార్చ్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్